వరల్డ్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఐఐటీ నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ ఆఫ్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ప్రైమ్ నైన్ విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం ప్రతి కార్యక్రమంలో ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ముందుకు వచ్చేసాను డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్ నాతో పాటు సిద్ధంగా ఉన్నారు టాపిక్ తో డిస్కస్ చేయడానికి సో టాపిక్ ఏంటి అంటే ఈ కోర్ బ్రాంచెస్ కి సంబంధించి ఒక అపోహ అయితే ఉంది అది అపోహ కాదో సార్ అడిగిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది రోజు రోజుకి కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టి స్టూడెంట్స్ అందరూ కూడా అదే చదవడం దాని త్రూ మంచి జాబ్స్ తెచ్చుకోవడం జరుగుతుంది మరి ఈ కోర్ బ్రాంచెస్ అనేవి వెనకబడుతున్నాయా సిలబస్ పాతదైపోతుందా దాన్నే కంటిన్యూ చేయబట్టి ఈ అది పిల్లలకు కూడా ఇది తీసుకోవాలనే ఇంట్రెస్ట్ తగ్గుతుందా వీటన్నిటి గురించి కూడా సతీష్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సతీష్ గారు సో సతీష్ గారు అందరూ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నారు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నది అదే బట్ ఈ కోర్ బ్రాంచెస్కి సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అలాగే వాటి యొక్క సిలబస్ ప్రొఫార్మా అనేది ప్రీవియస్గా అలాగే ఉంది ఇప్పటికీ అలాగే ఉంది అని కొంతమంది అంటున్నారు నిజమేనా మీరు కూడా అప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చదువుదాం అనుకున్నారా ఆబ్వియస్లీ ఎందుకంటే దాంట్లోనే మంచి సాఫ్ట్వేర్ అయిపోవాలి అని ఒక డ్రీమ్ ఉంది లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వచ్చిన పాస్ స్టూడెంట్స్ అందరికి కూడా అదే డ్రీమ్ కంప్యూటర్ సైన్స్ చదవాలి వెంటనే సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి మంచి ప్యాకేజ్ తో సెటిల్ అయిపోవాలి సెట్ సో మరి కోర్ బ్రాంచెస్ వాళ్ళ పరిస్థితి ఏంటి యాక్చువల్గా అండి మామూలుగా నా మీద ఉన్న ఎక్కువగా పేరెంట్స్ ఇచ్చి కంప్లైంట్ ఎలా ఉంటుంది లేదు లేదు సతీష్ గారు కంప్యూటర్ సైన్స్కి ఫేవరెట్గా మాట్లాడతారు ఎపిసోడ్స్లో అసలు కోర్ బ్రాంచెస్ అంటే కలిపేస్తారు సో అట్లాగే ఎక్కువగా మంచి మంచి టైర్ వన్ కాలేజీల గురించి మాట్లాడతాడు అని ఈ రెండు అభియోగాలు ఎక్కువగా ఉంటాయి మీరు కామెంట్స్లో చూసిన పాపం ఎక్కువ మంది అది వచ్చినప్పుడైనా నేనేమే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాదు ఫస్ట్ బేసిక్ క్లియర్గా చెప్పాను నేను కోర్ బ్రాంచ్ సివిల్ ఇంజనీరింగ్ బేసిక్గా తర్వాత నేను నేర్చుకోవచ్చు అది వేరే విషయం కానీ బట్ బేసిక్ నేను అండర్ గ్రాడ్యుయేట్ సివి ఇంజనీరింగ్ సో అంతే తప్ప నేనేమో ఒక ఐటీ ఇంజనీర్ని కాదు నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ యూపీఎస్సీ ఆఫీసర్ నేను ఏదో జాగ్రఫీ సివిల్ సర్వీస్ లేదా ఇంజనీరింగ్ సర్వీస్ ఉంది లేదండి నా పట్లర్ల ప్రొఫెషన్ వరకు నేను వెరీ వెరీ హ్యాపీ నేను వరల్డ్ టాలెస్ట్ బ్రిడ్జ్ డిజైన్ చేశాను నార్త్ ఈస్ట్లో నేను అస్సాంలో లో వర్క్ చేసినప్పుడు వల్డ్లోనే టాలెస్ట్ బ్రిడ్జ్ అండి నేను ఎగ్జిక్యూట్ చేశాను ఇప్పుడు గద్వాల్ రాయచూర్ రైల్వే లైన్ మొత్తం కమిషన్ చేసింది నేనే అటు విజయవాడ గుంటూరు డబల్ లైన్ అండి రెండు వేల ఎనిమిదిలో అంత ముందు సింగిల్ లైన్ ఉండేదండి డబల్ లైన్ మొత్తం కమిషన్ చేసింది నేనే గుంటూరులో ఏ బ్రిడ్జ్ తీసుకోండి మణికొండ కానీ కంకరకుంటా బ్రిడ్జ్ కానివ్వండి యూ టేక్ ఇట్ అమరావతి ఫోర్ లైన్ హైవే లెవెల్ క్రాసింగ్ గేట్స్ కానివ్వండి యూ టేకెట్ ఎనీథింగ్ అండ్ నల్గొండలో ఉన్నటువంటి రెస్ట్ హౌస్లు కానీ బ్రిడ్జెస్ కానీ అన్ని వర్క్స్ నేను చేసినవేనండి ఇటు సికింద్రాబాద్లో చేశాను నేను రాయచూర్లో చేశాను ఇటు నేను అటు నా మహారాష్ట్రలో కూడా చేశాను సో బెస్ట్ డిజైనర్ అవార్డు తీసుకున్నాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నాను బెస్ట్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ ద కంట్రీ అవార్డు కూడా తీసుకున్నాను నేను సో ఆల్మోస్ట్ సివిల్ ఇంజనీరింగ్లో నేను మాక్సిమం పిక్ లెవెల్ నేను డిజైనర్గా కానీ అటు ఎగ్జిక్యూషన్ పరంగా కానీ నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అవార్డు తీసుకున్నాను ద రైల్వే మినిస్ట్రీ దగ్గర అవార్డు తీసుకున్నాను ఇవన్నీ నా సివిల్ ఇంజనీరింగ్ సంబంధించే నేనేమి ఐటీ ఇంజనీరింగ్ సంబంధించి కాదు సో అందువల్ల నేనేమి ఐటీ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించి అన్భాయసరిగా చెప్పాలి కూడా చెప్తున్నాను అంటే మీరు అన్న అసలు నేను సివిల్ ఇంజనీర్ అన్న విషయం మేబీ ఎపిసోడ్ ద్వారా చాలా మంది తెలుస్తుందేమో అసలు చాలామంది తెలియదు అసలు అసలు నన్ను ఎవరో మామూలుగా నేను ఒక నా ప్రొఫెషనల్గా నా నా అచీవ్మెంట్స్ ఎవరికి తెలియదు నన్ను ఒక కెరియర్ కౌన్సిలింగ్ కౌన్సిలర్ కిందో లేకపోతే కెరియర్ కన్సల్టెంట్లో నేను ఎడ్యుకేషన్ కింద మాడతారని అనుకుంటారు తప్ప నేను ఒక ఇరవై వేలు ఉద్యోగం చేశాను అసలు అందులో ఉన్న అచీవ్మెంట్స్ ఏంటి అందులో నేను ఏం చేసినది ఎవరికి తెలియ తెలియదు అసలు అంటే ఆ సందర్భం ఇప్పుడు రాలేదు నేను చెప్పల క్లోజ్గా ఉన్న వాళ్ళు తెలుస్తుంది ఓకే సివిల్ ఇంజనీరింగ్ పల్లెనా సతీష్ గారి సివిల్ ఇంజనీరింగ్ అని అయితే కుటుంబంగా తెలుస్తుంది బేసిక్గా నేను ప్యూర్ సివిల్ ఇంజనీర్ని సో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈవెన్ కూడా నాకు సివిల్ ఇంజనీరింగ్ నేనే కంప్యూటర్ సైన్స్ చదివిన ఉండే కాదు బట్ మరి కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఇంతనాల్లో ఎలా వచ్చిందంటే సరే అది కంప్యూటర్ సైన్స్ అనే ఉందంటే నేను ఎంబీఏ చే తర్వాత వేరే వేరే చదువులు చదివాను సైకాలజీ లేకపోతే ఎంబీఏ చదివాను లేకపోతే నేను ఐఎస్బీలో చదివాను ఇట్స్ డిఫరెంట్ స్టోరీ నేను ఫారెన్ వెళ్ళాను చదివాను బట్ ఇన్ అంటే అప్పుడున్న సిచువేషన్స్ ఇప్పుడున్న మా మనిషి ఆలోచన విధానంలో మార్పులు రావడం కానీ చాలా ఫ్యాక్టర్స్ జరిగినాయి సో ఇది ఫస్ట్ డిస్క్రైబర్ అనమాట ఐఎమ్ సైన్స్ ఇంజనీర్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బీటెక్ స్టూడెంట్స్ ఏమి అంటే కంప్యూటర్ సైన్స్ లో మంచి కలరింగ్ కూడా ఉంటుంది లో లేకపోతే మెకానికల్ లో జాయిన్ అయితే ఈ అబ్బాయిలే ఉంటారు అబ్బాయిలు ఉంటారు అంటే అండి ఎప్పుడునండి ఈ కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి ఎందుకు మీకు వచ్చింది అంటే అంటే కొంచెం హిస్టరీకి వెళ్దాం మనం వరల్డ్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అంటామండి మీరు వినే ఉంటారండి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీస్ ఏంటి అనేది టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఉంటాయండి ఫార్చున్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళ వాళ్ళు టర్నోవర్ కానీ వాళ్ళ రెవెన్యూస్ కానీ వాళ్ళ ప్రాఫిట్స్ కానీ వాళ్ళ మార్కెట్ క్యాప్ క్యాపిటల్ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏ కంపెనీ ఎంత టర్నోవర్ చేసింది ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత రెవెన్యూ ఉంది ఎంత మార్కెట్ క్యాప్ ఉంది అనేది ఒక కాలిక్యులేషన్ ఉంటుంది ప్రతి ఇరు ఉంటుంది అండి అది కరెక్ట్గా పదిహేను సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్గా మీరు చూసుకుంటే పదిహేను పన్నెండు పదిహేను సంవత్సరాల క్రితం అంటే మేము ఈవెన్ మేము చదివిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అన్ని టాప్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే మీకు ఉంటాయో ప్రొడక్ట్ తయారు చేసి కంపెనీసే ఉండి కరెక్ట్గా పదిహేను సంవత్సరాల నుంచి వచ్చితే ఎక్కడో ఉన్నటువంటి కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్ ఈవెన్ నైన్టీన్ ఫిఫ్ ఎయిటీస్లో పెట్టిన హెచ్సిఎల్ కంపెనీస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు వచ్చినాయి ఏం కాదు నైన్టీన్ ఎయిటీస్ సెవెంటీలో ఉన్న కంపెనీస్ అవి కూడా అవన్నీ కూడా అంటే ఈ రోజుకి మన కంపెనీస్ మనం తీసుకున్నట్లయితే టాప్ టెన్ కంపెనీస్ వాళ్ళ ప్రాఫిట్స్ వాళ్ళ రెవెన్యూ వాళ్ళ మార్కెట్ క్యాపిటల్ పైకి వచ్చిన విధానం చూస్తే అన్నీ కూడా మూడే మూడు రంగాల్లో ఉంటాయండి ప్రపంచవ్యాప్తం ఒకటి రిటైల్ రంగం అమెజాను అంటే రిటైల్ రంగం ఒకటి ఫైనాన్స్ ఇండస్ట్రీ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఫైనాన్స్ ఇండస్ట్రీ టెక్ ఇండస్ట్రీ ఈ మూడు ఇండస్ట్రీస్ మొత్తాన్ని ఆక్రమించినాయండి మొత్తం రూపురేఖలను మార్చేసింది ప్రపంచాన్ని ఈ మూడే ఉదాహరణకి టాప్ టెన్ కంపెనీస్ చెప్దాం సో దట్ ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు యాపిల్ కంపెనీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నెంబర్ వన్ పొజిషన్లో ఉందండి నెట్ ఇన్కమ్ హండ్రెడ్ బిలియన్ యుఎస్ డాలర్స్ అండి మార్కెట్ క్యాపిటల్ త్రీ పాయింట్ త్రీ ట్రిలియన్స్ మార్కెట్ క్యాపిటల్ దాని వాల్యూ అంటే మన ఇండియన్ బడ్జెట్ అంతా దాని మార్కెట్ క్యాపిటల్ వాల్యూ యాపిల్ కంపెనీది ఇండియా మీకు టోటల్ బడ్జెట్ అంత ఉంటుంది జస్ట్ అలాగే రెవెన్యూ చూసుకున్నట్లయితే త్రీ ఎయిటీ బిలియన్స్ అది పదహారు పర్సెంట్ గ్రోత్ వచ్చింది దాని ప్రాఫిట్ ఎక్కువ అట్లాగే రెండో కంపెనీ మైక్రోసాఫ్ట్ అందరికీ తెలిసిందే ఇన్కమ్ ఎయిటీ సిక్స్ బిలియన్స్ అండి అలాగే మీకు రెవెన్యూ వచ్చి టూ థర్టీ సిక్స్ మార్కెట్ మార్కెట్ క్యాపిటల్ త్రీ పాయింట్ త్రీ ట్రిలియన్స్ అండి ముప్పై ఒక్క పర్సెంట్ రెవెన్యూ ప్రాఫిట్ వచ్చింది మీరు అన్న సార్ ఎంత ప్రాఫిట్లో ఉన్నా కూడా జీతాలు ఎందుకు తగ్గిస్తున్నారు కట్ ఆఫ్ ఎంత తగ్గిస్తున్నారు అంటే అది లే ఆఫ్ వీడియోలో మనం చెప్పాము ఇస్ అ డిఫరెంట్ స్టోరీ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ ఇన్నోవేషన్స్ మీద ఏ మీద పెడుతున్నారు లాస్ వచ్చి కాదు అలాగే ఆల్ఫా బేటా కంపెనీ అంటే గూగుల్ మదర్ కంపెనీ అంటారండి ఆల్మోస్ట్ ఫార్టీ వన్ పర్సెంట్ ప్రాఫిట్లోనే ఇప్పుడు ఇన్కమ్ చూస్తే ఎయిటీ టూ బిలియన్స్ ఉందండి రెవెన్యూ వచ్చి త్రీ ఎయిటీన్ ఉంది మార్కెట్ క్యాపిల్ టూ పాయింట్ వన్ ఫైవ్ బిలియన్స్ ఉండే బెర్క్ షైర్ హాత్వే అని చెప్పేసి మన వారిన్ బఫెట్ ఎక్కువ షేర్ ఉంటుందండి జనరల్గా మీకు అమెరికన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఉంటుందండి ఇన్కమ్ వచ్చి సెవెంటీ త్రీ బిలియన్స్ ఉందండి సరే మార్కెట్ క్యాపిల్ ఎయిట్ నైంటీ బిలియన్స్ ఉందండి ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా చైనాలో ఎక్కువ ఉంటాయండి జనరల్ గాను ఐడీసీ బివై అని ఒక బ్యాంక్ అంటది పదమూడు పర్సెంట్ దాంతో ఇన్కమ్ వచ్చి ఫిఫ్టీ బిలియన్స్ ఉందండి రెవెన్యూ వచ్చి ఎయిట్ థర్టీ ఉంది మార్కెట్ క్యాపిటల్ వచ్చి టూ హండ్రెడ్ బిలియన్ ఉందండి జేపీ మొర్గాన్ పేరు వినే ఉంటారు మీరు దాని ఇన్కమ్ ఫిఫ్టీ బిలియన్ అంటే వన్ ఇయర్కి ఇన్కమ్ అంటది చూడండి ఎంత ఉందో ప్రాఫిట్ అది ఫిఫ్టీ బిలియన్ ఉందండి అలాగే రెవెన్యూ చూసుకున్న మార్కెట్ మార్కెట్ క్యాపిటల్ కూడా అట్లాగే మీకు చైనా కన్స్ట్రక్షన్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అంటే సిఏసిహెచ్ఐ అంటారంటే దాని ఇన్కమ్ కూడా ఫార్టీ సెవెన్ బిలియన్స్ ఉంది అట్లాగే మార్కెట్ క్యాపిటల్ వన్ ఎయిటీ ఉందండి మె మెటా ప్లాట్ఫామ్ అండి ఫేస్బుక్ది ఫేస్బుక్ కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ బిలియన్తో మీకు ప్రాఫిట్లో ఉన్నారు ఎన్విడియా చాలా ఫాస్ట్గా వచ్చింది అది ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ వీడియో కూడా ఆల్మోస్ట్ మీకు ఇక వచ్చి ఫార్టీ టూ ఉంది సో దాని యొక్క రెవెన్యూ ఒక్క సంవత్సరంలో రెండు వందల పదిహేడు పర్సెంట్ ఉంది అన్నింటికంటే చాలా ఎక్కువ అండి ఒకేసారి దాని ఇన్కమ్ పెరిగిందండి అట్లాగే అమెజాన్ వచ్చే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్తో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్తో ఆ యొక్క రెవెన్యూ చూసుకుంటే ఫైవ్ నైంటీ ఉంది ఇన్కమ్ వచ్చి థర్టీ సెవెన్ ఉంది అన్నింటికంటే హైయెస్ట్ ఇన్కమ్ వచ్చింది ప్రాఫిట్ వచ్చిన కంపెనీ ఏదైనా ఉంది అంటే సౌదీ అరేబియాలో సౌదీ అరామా ఆయిల్ అనే కంపెనీ ఉందండి వాళ్ళది ఇన్కమే టూ థర్టీ బిలియన్స్ అండి హ్యాంగ ఇవన్నీ నలభై యాభై చెప్పుకున్నాం కదా మనం సౌదీలో ఉన్న కంపెనీ అది అలా ఆయిల్ ఇండస్ట్రీ సో ఆల్మోస్ట్ మీకు తెలియదు ఏమన్నా ఆయిల్తోనే వాళ్ళ ప్రపంచాన్ని చాలా అంటే మంచి ఎకానమీ పరిస్థితికి ముందుకెళ్ళారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనంటే ఎక్కడైతే ఇన్నోవేషన్స్ ఉంటాయో ఎక్కడైతే కొత్త టెక్నాలజీస్ ఉంటాయో ఎక్కడైతే మన మనుషుల్ని మనం రీప్లేస్ చేయచ్చో డబ్బులన్నీ అక్కడే ఉంటాయి డబ్బుని పెంచి కంపెనీ ఎక్కడైతే ఉంటుందో మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ ఎవడైతే కరెక్ట్గా చేస్తాడో ఆ కంపెనీకి ప్రాఫిట్ వస్తారు ఎక్కువగా మీరు అనొచ్చు మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్కి ఎందుకు సాలరీస్ ఎక్కువ ఇవ్వరు ఒక మెకానికల్ ఇంజనీరింగ్ అయినా ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయినా లేకపోతే మైనంగ్ ఇంజనీరింగ్లో ఇన్నోవేషన్స్ అసలు ఉండవని చెప్పనంటే మెజారిటీ కంపారిజన్ నేను చెప్తున్నానంటే ఎందుకు చాలా మంది కోర్ కంపెనీలో సాలరీస్ ఎందుకుండో ఉండో కోర్ కంపెనీస్ వద్దా గిద్దా అన్నదానికి నేను లాజికల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను జాతక చేసుకోండి ఒక పనిని రిపీట్ మీకు ఒక కంపెనీ పెట్టారండి ప్రొడక్షన్ యూనిట్ హైదరాబాద్లో తయారు చేస్తున్నారు కార్లు కంపెనీ ఉంది లేకపోతే ఇంకోటి ఏదో సేమ్ ప్రొడక్ట్ని తయారు చేసుకుంటూ వెళ్తున్నారు లేబర్ని పెట్టుకున్నారు మ్యాన్ పవర్ని పెట్టుకున్నారు మేనేజర్ని పెట్టుకున్నారు దాంట్లో ప్రాఫిట్ ఉండదు ప్రొడక్ట్ను తయారు చేస్తున్నాడు పక్కన ఇంకొక కంప్యూటేటర్ ఉంటాడు ఇంకొకటి ఉంటాడు ఇంకోటి ఉంటాడు ఎక్కడైతే మీకు ఇది ఉంటుందో అంటే ఇన్నోవేటివ్ కాకుండా మామూలుగా మీరు గా చేసే పనులు ఎవరైతే చేస్తున్నారో అలాంటి కంపెనీస్లో ప్రాఫిట్స్ అసలు ఉండవండి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఒక మెకానికల్ ఇంజనీరింగ్ అయినా ఒక కెమికల్ ఇంజనీరింగ్ అయినా ఇంకొకళ్ళు అయినా వాడు వెళ్ళి ఇన్నోవేటివ్గా ఉండను టెక్క దాంట్లో ఉంటేనే ఉంటాయి మిగతా దాంట్లో ఎక్కడ కూడా మీకు ఉండదండి ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ ఉంటుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చేస్తుంది కదా చైనాకి ప్రాఫిట్ ఎలా వస్తుందని మీరు అనొచ్చు వాళ్ళు చాలా హ్యూజ్ క్వాంటిటీలో చేయగలుగుతున్నారు ఇన్నోవేటివ్గా కూడా వాళ్ళు చేయగలుగుతున్నారు వాళ్ళ మ్యాన్ పవర్ వాళ్ళ దగ్గర ఉంది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి డిఫరెంట్ సినారియో ఇన్ జనరల్గా ఏంటంటే అంటే పది మంది చేసే పనిని నేను ఒక టెక్నాలజీ కనిపెడితే ఐదుగురే చేస్తారు అని నేను అంటే నాకు ప్రాఫిట్ పది రూపాయలు వచ్చే చోట ఇరవై రూపాయలు వస్తుంది నాకు ఇరవై రూపాయలు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మీరు రెండు రూపాయలు జతమిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎఫ్టీ ఫారమ్స్ ఉంటారండి ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఫారమ్స్ అంటారు జైన్ జెన్ స్టేట్ సేటాడెల్లో టవర్ రీసెర్చ్ ఇలాంటివన్నీ ఆప్టావేరు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఎన్కే సెక్యూరిటీస్ అన్నీ వీళ్ళ కోటి రెండేది కోట్లు ఇస్తూ ఉంటారు ఇండియాలోనే ఇండియాలో చేతాలని చెప్పేది కోటి రెండేది కోట్లు ఇండియాలో ఇస్తూ ఉంటారు ఎందుకు ఇస్తారు చెప్పమంటారా వాడు ఇంట్రా ట్రేడింగ్ చేస్తాడాడు అంటే ఎవ్రీ మైక్రో సెకండ్లో కూడా వాడు థింక్ చేసి షేర్లు కొంటాడు అమ్ముతాడు కొంటాడు అమ్ముతూ ఉంటాడు చేసి కంపెనీకి పది కోట్ల ప్రాఫిట్ తెచ్చాడు అనుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు కోటి రూపాయలు ఇచ్చేస్తాడు రెండు కోట్లు ఇచ్చేస్తాడు అంటే కంపెనీకి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎంతమంది పని చేయగలుగుతున్నాడు టెక్నాలజీతో ఎంతమందిని రీప్లేస్ చేయగలుగుతున్నాడు అన్న దాన్ని బట్టి వాడి జీతం ఇప్పుడు ఆడి జీతం వాడి మీద ప్రేమతో ఇవ్వడం అండి వాడు దీనివల్ల ఉపయోగం ఏముంది మీకు అదే ఎన్విడియా కంపెనీ ఉంది ఇప్పుడు కొత్తగా సిపియూ పోయి జిపియస్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు వాళ్ళు వాళ్ళ కంపెనీస్లో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చినాయి సో విపరీతంగా వాళ్ళు ఎలక్ట్రానిక్స్ కానీ లేదా కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ సంబంధించిన వాళ్ళకి సాలరీస్ ఇస్తున్నారు అంటే ఎప్పుడైతే మీరు మనుషుల్ని మా ఇప్పుడు ఓపెన్ అయ్యే ఉందండి అమెరికాలో ఇప్పుడు చార్ట్ జీపీటీ తయారు చేసినటువంటి కంపెనీ మైక్రోసాఫ్ట్ దానివల్ల వాళ్ళకి ప్రాఫిట్స్ కూడా ఎక్కువ కనపడతాయి ఇప్పుడు యాక్చువల్గా ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ థర్టీ వన్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది వాళ్ళకి ఓవరాల్గా చూస్తే సో ఇప్పుడు సెకండ్ హయెస్ట్ ప్లేస్లో ఉందండి ఇంకా ఆల్మోస్ట్ ఎయిటీ సిక్స్ బిలియన్స్ వేళింది ఇది చూడండి అది మీరు ఆలోచన చేసినట్లయితే మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ అయితే ఓపెన్ అయ్యేలో యావరేజ్ శాలరీ మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ యూఎస్ డాలర్స్ ఉందండి అంటే ఆరు కోట్లు యావరేజ్ జీతం అండి ఎంప్లాయీస్ యావరేజ్ జీతం హైయెస్ట్ కాదు సో అందరికీ అవుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటేనండి వాళ్ళు టెక్నాలజీని తయారు చేసి ప్రొడక్ట్ తయారు ప్రొడక్ట్ డెవలప్మెంట్ అంటారు దాన్ని టెక్నాలజీని తయారు చేసి మార్కెట్ లోకి అమ్ముతున్నారు మార్కెట్లో మీకు అమ్మినప్పుడు దానికి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి వాటి ప్రాఫిట్ వచ్చింది కట్ట ఇవ్వగలుగుతున్నాడు అండి అదే ఒక సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ మీరు చేశారండి ఒక హై రేజ్ బిల్డింగ్ యాభై ఫ్లోర్ల బిల్డింగ్ హైదరాబాద్లో కట్టారండి పెద్ద గెటెడ్ కమ్యూనిటీ అందులో ఇన్నోవేషన్ ఏముంది లక్ష రూపాయలు మించి ఇవ్వడండి ప్రాజెక్ట్ ఇంజనీర్కి అడుగా ఇంకొకటి వస్తాడు అంటే అలాగే కంప్యూటర్ సైన్స్ అందరికీ ఎవరండి ఓ డెబ్బై వేల మంది కంప్యూటర్ సైన్స్ మనం వీడియో చేస్తాం జయిన్ హైదరాబాద్ రిఫ్లేక్టెడ్ ఉన్నాయి అందులో దేనికి పనికి అరవై మంది డెబ్బై మందిలో అరవై వేల మంది ఇంటికి పనికిరా వాళ్ళకి ఏమి ఇలాంటి జీతాలలో ఇంకోటి ఇంకోటి ఏం రావు అంటే నేను చెప్పేది సాలరీస్ టెక్ ఇండస్ట్రీ ఫైనాన్స్ ఇండస్ట్రీలు ఎందుకు ఎక్కువ ఉంటున్నాయంటే వాళ్ళు రోజు రోజుకి మారిపోతున్నారు వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు కన్సల్టెన్సీ చేయాలంటే పది మంది పది మంది కంపెనీ వాళ్ళు ఉండేవారు ఇప్పుడు జేపీ మార్గానే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కన్సల్టెన్సీ ఫర్ ఇలా స్ట్రాటజిక్ కన్సల్టెన్సీ టెక్ టెక్ రిప్లేస్ చేసేస్తుంది అనుకోండి అంటే నలుగురు పని ముగ్గురు చేస్తుంది ముగ్గురు పని ఇద్దరు చేస్తారు ప్లస్ ఇంతకుముందు చేసి పని కంటే సులువుగా అయిపోతుంది ఇంతకుముందు నాలుగు రోజులు తయారు చేశారండి ఒక పనిని అది నాలుగు గంటలు అవుతుంది అనుకోండి మీకు బెనిఫిట్ ఏ కదా కస్టమర్కి మీరు బెనిఫిట్ చేయగలరు కంపెనీకి బెనిఫిట్ అవుతుంది అందువల్ల ఏంటంటే ఈ సాలరీస్ ఎందుకు మిగతా కోర్ కంపెనీస్ తక్కువ ఉంటాయంటే వాళ్ళు రిపీటెడ్గా చేసే పనులు చేస్తారు వాళ్ళు ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేయరు ప్రొడక్ట్ని డెవలప్ ఎవరైతే చేస్తారో కన్సల్టెన్సీ ఫర్మ్ కానీ బ్యాంకింగ్ సెక్టర్స్లో కానీ రిటైల్లో కానీ లేదా టెక్ ఇండస్ట్రీలో కానీ ఎవడైతే ప్రొడక్ట్ని డెవలప్ చేస్తాడో కొత్త ప్రొడక్ట్స్ని ఇప్పుడు ఏ ఏ ఉందో ఇంకోటి ఉంది ఆ కొత్త ప్రొడక్ట్స్ని డెవలప్ చేయడం వల్ల కొంతమందికి ఎంప్లాయ్మెంట్ పోవాలి వాళ్ళ లాజిక్ అదే మనుషులు తగ్గించాలి వర్క్ వర్క్ తగ్గాలి ప్లస్ యాక్యురసీ పెరగాలి టెక్నాలజీ అడ్వాంటేజ్ చెప్పమంటారా యాక్యురసీ పెరుగుద్ది అండి స్పీడ్ ఉంటుంది ఒకప్పుడున్న యాక్యురసీ వేరు ఇప్పుడున్న యారసీ వేరు యాక్యురసీ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి యాక్యురసీ పెరుగుతుంది స్పీడ్ పెరుగుతుంది ఈ రెండు ఉండి మ్యాన్ పవర్ తగ్గుతున్న టెక్నాలజీ మీకు ఎప్పుడైతే వచ్చిందో వాడు క్వార్టర్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నాడు లక్షల్లో ఇస్తున్నాడు తప్పేమో లేదు అందులో అందువల్ల ఏంటంటే హ్యూజ్ శాలరీస్ చూడాలంటే మీరు ఆ ఇండస్ట్రీకి హ్యూజ్ ప్రాఫిట్స్ రావాలి అంతే కదండి ఇప్పుడు యూనికార్న్ కంపెనీకో లేకపోతే ఇంకో కంపెనీకి ఇంకో కంపెనీకో మన ఇండియాలో ఉన్న కొన్ని కంపెనీస్ మీకు వెళ్తే ఆడికే ప్రాఫిట్ రావట్లేదు మీకు ఎలా ఇస్తాడు ఒకటి రెండోది ఏంటంటేనండి మీరు ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు ఉన్నదానికంటే డబల్ డిమాండ్ చేశారనుకోండి శాలరీ వెంటనే మిమ్మల్ని తీసేసి ఇంకో పెడతారండి మీ స్పెషాలిటీ అల్నెస్ యువర్ ఎక్స్ట్రాడినరీ ఉండి మీ వల్ల నాకు బెనిఫిట్ ఉంది అనుకుంటే తప్ప మిమ్మల్ని తీసి ఇంకొక ఎవరినో ఒకళ్ళు జర్నలిస్ట్ని ఎవరినొకరు తీసేసుకుంటారు అయిపోతుంది అంటే కంపెనీ ఆలోచన విధానం ఎలా కదండి ఈ టెక్ ఇండస్ట్రీలో ఏంటంటే కొత్త కొత్త ప్రొడక్ట్స్ తయారు చేస్తారు అందుకుంచే ఇన్నోవేటివ్ థింకింగ్ రీసెర్చ్ క్రియేటివిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులే ఈ ఇండస్ట్రీస్లో కోట్లు సంపాదిస్తున్నారు మిగతా 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 ఇండస్ట్రీస్లో తక్ మిగతా ఇండస్ట్రీస్ మంచివి కాదని చెప్పట్లేదండి కోర్ కంపెనీస్ అది అవసరమే నేను చెప్పట్లేదు అంటే శాలరీస్ ఎందుకు ఎక్కువ ఎక్కువ ఇవ్వట్లేదని లేదని చెప్తున్నాను తప్ప ఆ ఇండస్ట్రీస్కి వెళ్ళదు చెప్పట్లే ఆ ఇండస్ట్రీస్ కూడా అవసరమే నేను వద్దని నేను చెప్పట్లేదా నేను ఎప్పుడు చెప్తానంటే అండి సివిల్ ఇంజనీరింగ్కి మెకానికల్ ఇంజనీరింగ్కి చాలా మంది మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా వచ్చి కామెంట్ మెటలర్జీ చెప్పని అడుగుతున్నాడు పాప ఒక అబ్బాయి ఎవరు పేరెంటో మరి స్టూడెంట్ తెలియదు కానీ డెఫినెట్గా మెట్లర్జీకి సివిల్ ఇంజనీరింగ్ సపరేట్గా చెప్పినప్పుడు దాంట్లో ఉన్న గ్రోత్ ని టెక్నాలజీని లింక్ చేస్తూ చెప్తాను నేను ఒక సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మనీ అరేంజ్ చేయాలంటే ఎలాంటి కాలేజీలో చదవాలి ఎలాంటి కోర్సులో చదవాలి ఎలా డివిఏట్ అవ్వాలి టెక్ సైడ్ అన్నది నేను డీటెయిల్గా మాట్లాడి మాట్లాడతాను అప్పుడు సివిల్ ఇంజనీర్ చదవాలని చెప్తాను ఆ వీడియో చేసినప్పుడు మనకి కన్ఫ్యూజన్ లేదు మెకానికల్ చదివినప్పుడు మెకానికల్ గురించి చెప్తాను నేను బట్ ఓవరాల్గా ఎందుకు ఎక్కువ మంది స్టూడెంట్స్ మెరిటోరియల్ స్టూడెంట్స్ టాప్ స్టూడెంట్స్ అందరూ సీఎస్ సైడ్ లేకపోతే ఫైనాన్స్ ఇండస్ట్రీ సైడ్ ఎందుకు వెళ్తున్నారు అంటే అక్కడ జీతాలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి వెళ్తున్నారు అది మనకు నచ్చినా మీకు నచ్చినా నాకు నచ్చినా ఎవరికి నచ్చినా చెప్పాను వాళ్ళు ఎందుకు ఇవ్వగలుగుతున్నారు స్టూడెంట్ కానీ ఆర్డినరీ మ్యాథమెటికల్ స్కిల్ సెట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల కంపెనీస్ లాభాలు వస్తున్నాయి కాబట్టి అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు సో ఇవి ఇవి బేసిక్ అండర్స్టాండింగ్ అంటే ఎందుకు జీతాలు ఎక్కిస్తారు అనుకోటి సిలబస్ హోల్డ్ అయింది అనేది ఒక పాయింట్ ఒకటి మీరు అడిగారు జనరల్గా అండి కంప్యూటర్ సైన్స్ సిలబస్ ఇది ఎలాగైతే ఉంటుందో లో ఉన్న టాప్ మోస్ట్ కాలేజ్ మీరు ఈవెన్ ఎంఐటీ స్టాన్ఫర్డ్ ఐవీలీగ్ కాల్టెక్ లాంటి కాలేజీకి వెళ్ళినా సీఎంఈ వెళ్ళినా అక్కడ ఉన్న సిలబస్ ఇక్కడున్న సిలబస్ సేమ్ చూసారా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్లో టాప్ మోస్ట్ కాలేజెస్లో ఉన్న సిలబస్ మనం తీచ్ చేసే సిలబస్ సేమ్ ఉంది కాబట్టి కంప్యూటర్ సైన్స్లో సిలబస్ అనేది అవుడేటడ్ అన్న క్వశ్చన్ లేదు ఇక్కడ అంటే ఏ టైర్ త్రీ కాలేజ్లో చెత్త జాగ్రత్తలోకి వెళ్తే కాదు కానీ బట్ ప్రీమియర్ కాలేజెస్లో మీకు అలాంటి ఇబ్బంది లేదు మీరు హైదరాబాద్ హైదరాబాద్లో చదివినా లేదా ఐఐటీలో చదివినా లేదా కొంచెం ప్రీమియర్ కాలేజీలో ఎక్కడ చదివినా కూడా సిలబస్కి ఎట్ బాగా ఉంటుంది అసలు డౌటే లేదు రీసెర్చ్లో కూడా చాలా వరకు కూడా టాప్ ప్రీమియర్ ఫోర్ ఫైవ్ కాలేజెస్ ఇండియాలో వరల్డ్ వరల్డ్ క్లాస్లో టాప్ యూనివర్సిటీ చేసి రీసెర్చ్ చేస్తున్నారు మనం సో అక్కడ ఇబ్బంది లేదు మిగిలినవి అలా ఉండవండి మెకానికల్ ఇంజనీరింగ్ పాతే ముప్పై సంవత్సరాల క్రితం సిబస్ చదువుతూ ఉంటాం మనం ఐ బేసిక్స్ ఉండద్దా అని మీరు అనొచ్చు అది వేరే విషయం సెపరేట్ డిబేట్ అది బేసిక్స్ నేర్చుకోవద్దా అవి చదవచ్చా మెకానిక్స్ చదవపోతే ఎలాగ అది వేరు కానీ ఓవరాల్గా ఏమవుతుందంటే మెకానికల్ ఉందండి స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ఆటోమేటివ్ మ్యాన్ ఇంజనీరింగ్ ఉంటుంది మెకట్రానిక్స్ ఉంటుంది ఇట్లాగా రకరకాలుగా మెకానికల్లో చాలా సబ్ ఫీల్డ్స్ వచ్చినాయి దానికి సంబంధించిన కోర్స్ వర్క్ లేదు అప్డేట్ అవ్వలేదు సరే కోర్స్ వర్క్ అప్డేట్ అయిన కాలేజీలో కొన్ని ఉన్నాయనుకుందాం ఇప్పుడు మణిపాలలో ఎవడో పెట్టాడు మెకట్రానిక్స్ బాగుంది కదా అని వెళ్ళిపోవడం కాదండి అక్కడ ప్రాజెక్ట్స్ ఉండవు ల్యాబోరేటరీస్ ఉండవు సరైన రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉండవు మరి కొత్త ఏరియాలో మీరు వెళ్తున్నారండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో కొత్త ఏరియాలో మీరు వెళ్తున్నారు స్మాట్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళాలనుకున్నారు లేదా ఇంకొక దాంట్లో దీంట్లో వెళ్ళాలనుకున్నారు మెకానికల్ ఇంజనీరింగ్లో మంచి స్ట్రాంగ్ ఏరియాస్ అవన్నీ ఉన్న ఏరియాలు చాలా ఉన్నాయండి సపరేట్గా మెకానికల్ ఇంజనీరింగ్ వీడియో చేసినప్పుడు నేను చెప్తాను వెళ్ళి వెళ్ళాలనుకున్నారు వెళ్ళాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ కానీ రీసెర్చ్ కానీ లాబొరేటరీస్ లేకుండా సిలబస్ని మారితే ఉపయోగం ఉంది కొన్ని సిలబస్ మార్చట్లేదు మార్చిన సిలబస్కి అనుబంధంగా మిగతా ఉండట్లేదు అందు గురించి ఈ లో చాలా వరకు కూడా అంటే మనకు ఇప్పుడు త్రీడీ ప్రింటింగ్ వచ్చిందండి లో అంతా ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు అంతా కూడా ఎవ్రీథింగ్ టెక్నాలజీ కలిసిపోతుందండి ఇవి మన ఓల్డ్ సిలబస్ ఏదైతే మనం చదువుతున్నామో ఈ సిలబస్ చదివిన తర్వాత ఆ సిలబస్కి మార్కెట్లో డిమాండ్ ఉండట్లేదు సిలబస్ మార్చితే సరిపోద్దా ఇప్పుడు కంప్యూటేషన్ బయాలజీని అని మహిళ కూడా పెట్టాడు ఇట్స్ ఎక్స్ట్రాడినరీ మేజర్ అండి కంప్యూటేషన్ బయాలజీ కానీ ఉపయోగం ఉంది అది సీఎంఈలో పెట్టాడు పట్టుకొచ్చి కాపీ చేసి పెట్టాడు సిలబస్ మంచిది కోర్స్ మంచిది దానికి తగ్గ లాబరేటరీస్ తగ్గ క్వాలిటీ స్టూడెంట్స్ ఉండాలి ఎక్కడ ఏసీటీ రాను వెళ్ళి జాయిన్ అయితే చదివి కాలేజీ కాదు అక్కడ ఫ్యాకల్టీ సరిగా ఉండాలి లాబరేటరీ సరిగా ఉండాలి ఈ సెటప్ లేకుండా కోర్సు పెట్టినా ఉపయోగం లేదు కాలేజీలో కోర్సు పెట్టడం ఒకటే కాదు కదండి ఇప్పుడు బయోటెక్నాలజీ మంచిదే కదని చెప్పేసి నేను నేను ఏదో గతంలో వెళ్ళలేదు ఇంకో కాలేజీకి వెళ్ళి చదువుతాను లేకపోతే ఏదో భారత యూనివర్సిటీకి వెళ్ళి చదువుతానంటే ఉపయోగం ఉంది సరే లాబరేటరీస్ లాబరేటరీస్ కావాలి రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉంటారు కదా అసలు బయోటెక్నాలజీ అంటేనే బయాలజీ అంటేనే రీసెర్చ్ ఫీల్స్ అయి బయోకెమిస్ట్రీ అసలు రీసెర్చ్ సరైన లేకుండా ప్రాబ్లం సరైన లేకుండా సరైన ల్యాబోరేటీస్ లేకుండా సరైన పీహెచ్డీ చదివినటువంటి కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ లేకుండా నువ్వు చదివేం చేస్తావు బయోటెక్నాలజీ అట్లాగే ఈ కోర్ ఇంజనీరింగ్లో కూడా సివిల్ ఇంజనీరింగ్ ఉందండి సరైన ల్యాబరేటరీ ఫెసిలిటీస్ ఉండాలి అందువల్ల ఏంటంటే ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీసు ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ ప్రాజెక్ట్స్ రీసెర్చ్ సిలబస్ ఇట్లన్నింటికి లింక్ ఉందండి కోర్ బ్రాంచెస్కి కంప్యూటర్ సైన్స్ సైన్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఏది లేకపోయినా ఆన్లైన్లో ఉంటాయి ల్యాబ్స్ వర్చువల్ ల్యాబ్స్ ఉంటాయి లేకపోతే ఇంకోటి ఉంటుంది లేకపోతే ఎక్కువ ఎందుకంటే వరల్డ్ వైడ్ డిమాండ్ ఉన్న ఫీల్డ్ కాబట్టి అన్ని కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి సో విత్ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే అంటే కోర్ బ్రాంచెస్ వెళ్ళకూడదంటే డెఫినెట్గా ప్రీమియర్ కాలేజీలో మంచి ఫ్యాకల్టీ ఉన్నటువంటి కాలేజెస్కి వెళ్ళొచ్చు మీకు ఇబ్బంది ఉండలేదు అది ఇబ్బంది లేదు కానీ నేను చెప్పిన ఐదు పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి లేకుండా లేకుండా కానీ మీరు వెళ్ళినట్లయితే ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఎలాంటి కాలేజీకి వెళ్తున్నారు ఎలాంటి ఫ్యాకల్టీ ఉంది ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయన్నది కూడా బిగ్ మ్యాటర్ సో ఇన్నోవేషన్ వైపు కానీ మీరు ఆలోచించలేకపోతే ఎలాంటి కోర్ బ్రాంచ్ వెళ్ళండి మీరు ఎలక్ట్రికల్కి ఇంకో ఇంకోదానికి వెళ్తారు ఇంకోదానికి వెళ్తారు కాదు ఇన్నోవేషన్ వైపు కొత్తగా వైపు రీసెర్చ్ సైడు మంచి మంచి ప్రాజెక్ట్స్ లేదా కాపీలు కొట్టి నాలుగు వేలకి ఐదు వేలు ప్రాజెక్టులు సబ్మిట్ చేయడం కాదు వైపు ఎవరైతే మీరు వెళ్తారో డెఫినెట్గా కోర్ బ్రాంచ్లో కూడా వెళ్ళచ్చు ఇబ్బంది ఏం లేదు అందులో కూడా హ్యూజ్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి బయో కెమిస్ట్రీలో జరుగుతున్నాయి బయాలజీలో జరుగుతున్నాయి లేకపోతే బయో టెక్నాలజీలో జరుగుతాయి బయోమెథమాటిక్స్లో ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్లో కూడా హ్యూజ్ రీసెర్చ్ జరుగుతుంది చాలా టెక్నాలజీస్ అని చాలా కొత్త కొత్త వచ్చినాయి సో సివిల్ ఇంజనీరింగ్ బాగుంటుందా మెకానికల్ ఇంజనీరింగ్ బాగుంటుంది అనేది వేక్ అంటది కంప్యూటర్ సైన్స్ బాగుంటుందనేది అది మీరు చదివి కాలేజీ బట్టి మీరు నేర్చుకునే స్కిల్స్ సెట్ బట్టి మీకు ఉన్న ఆపర్చునిటీస్ బట్టి ఆధారపడి ఉంటుంది బట్ ఇన్ జనరల్గా శాలరీస్ ఎక్కువ ఇండస్ట్రీస్ మూడనే మాత్రం నేను క్లియర్గా చెప్పగలను ఫార్చ్యున్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో మొత్తం ఏవి ప్లేస్ చేస్తాను కదా పదిహేడు నుంచి టాప్ టూ హండ్రెడ్లో ఆల్మోస్ట్ ఎక్కువ కంపెనీస్ ఇవే ఉంటాయి ఏదో రిటైల్కు ఏదో ఫైనాన్స్కు ఏదో టెక్కకు సంబంధించినవి ఎక్కువ స్టార్టప్స్ ఉన్నాయా ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు స్టార్టప్స్ అన్ని స్టార్టప్ అసలు పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టార్టప్స్ కూడా ఎక్కువగా టర్న్ ఓవర్ చేసే స్టార్టప్స్ అన్నీ కూడా టెక్ టెక్స్ స్టార్టప్సే సో స్టార్టప్స్లో కూడా మీకు టెక్ స్టార్టప్సే మీకు ఎక్కువగా ఫిఫ్టీ బిలియన్స్ టెన్ బిలియన్స్ ట్వంటీ బిలియన్స్ టర్నోవర్స్ చేసి మళ్ళీ కంపెనీస్ అమ్మడం లేకపోతే వేరే కంపెనీస్ కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతున్నాయండి సో ఎట్లా చూసినా కూడా ఫ్యూచర్ అంతా కూడా అంటే మీకు ఇటువైపు మీకు మళ్ళుతుంది కాబట్టి సో అక్కడ ఎన్ని ఇన్నోవేటివ్ వైపుగా కానీ మీరు చదవగలిగితే డెఫినెట్గా మిగతా బ్రాంచెస్ కూడా బాగానే ఉంటాయి సిలబస్ని జాతక చూసుకుని ముందుకెళ్ళాలి ముందుకెళ్ళినట్లయితే ఇబ్బంది ఉండదు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సతీష్ గారు చూశారు కదా ఇది ఇవాళ ప్రైమ్ లైన్ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్ లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు ప్రతి విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు వరల్డ్ టాప్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా స్టాప్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డిసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి